రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిటీతో పాటు జిల్లాల్లో మహిళలు యువతులు తీరొక పూలతో బతుకమ్మను చేసి ఆడిపాడారు. గౌరమ్మ తల్లికి పూజలు చేశారు. ఆడబిడ్డలను కన్నులారా చూసుకునే పండుగ బతుకమ్మ అని, ప్రతి పురుషుడు మహిళకు అండగా ఉంటామని ప్రతిన బూనాలన్నారు మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలు కలర్ఫుల్ గా ముగిశాయి. మంత్రి సీతక్క తొలి పూజ చేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ అమరుల స్మారకం వద్ద బతుకమ్మ ఉత్సవాల్లో ఆడిపాడారు. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మల ఊరేగింపు నిర్వహించారు. గుస్సాడి నృత్యాలు, కోలాటాలు, లంబాడీల డాన్సులతో ఊరేగింపు ఘనంగా సాగింది. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ట్యాంక్ బండ్ పై ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేజర్ షో బాణాసంచ ఎంతగానో ఆకట్టుకుంది. మంత్రి సీతక్క ఈ లేజర్ షోను ప్రారంభించారు. నగరవాసులు పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ కు చేరుకుని లేజర్ షోని వీక్షించారు. లేజర్ షోతో హుసేన్ సాగర్ తీరం మెరిసిపోయింది. ఆడపడుచులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ పనిచేస్తున్నారని చెప్పారు మంత్రి సీతక్క. పూల పండుగను ట్యాంక్ బండ్ పై గ్రాండ్ గా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. చిన్ననాటి నుంచే మహిళలను గౌరవించే సంస్కృతిని పిల్లలకు అలవాటు చేయాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు సీతక్క. ట్యాంక్ బండ్ పై బతుకమ్మ ఆడారు మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బతుకమ్మ ఉత్సవాలను 9 రోజులుగా నిర్వహించడం కోసం సాంస్కృతిక శాఖకు పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చి మనకు సపోర్ట్ గా ఆడకూతుళ్లను ఎదగనివ్వాలి, ఆడకూతుళ్లను బతకనివ్వాలి, ఆడకూతుళ్లను మరి అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారని చెప్పడంలో మాకు ఎలాంటి సందేహం లేదు. వరంగల్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. హనుమకొండలోని పద్మాక్షమ్మ గుండం దగ్గర బతుకమ్మలు పూల జాతరను తలపించింది. వేల సంఖ్యలో మహిళలు బతుకమ్మలు తీసుకొచ్చి సందడిగా ఆడిపాడారు. గౌరమ్మకు పూజలు చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. నల్గొండ, కరీంనగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. యువతులు, మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మను చేసి ఆడిపాడారు. సంప్రదాయ దుస్తుల్లో సందడిగా బతుకమ్మ ఆడారు. బతుకమ్మ సంబరాలకు అక్కడక్కడ వర్షాలు ఆటంకం కలిగించాయి. కరీంనగర్, సిద్దిపేట సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలకు బతుకమ్మ వేడుకలకు అంతరాయం ఏర్పడింది. అయినప్పటికీ వర్షంలోనే బతుకమ్మ జరుపుకున్నారు మహిళలు. రాష్ట్ర వ్యాప్తంగా పూల పండుగ వేడుకలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు బతుకమ్మ పండుగ జరుపుకున్నారు మహిళలు. ఇక ఎల్లుండి దేశవ్యాప్తంగా దసరా వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి.